गुड मॉर्निंग फ्रेंड्स आपके वही प्रसाद मारी देदुलु मंडल येरो दगर सामारगुडल के चला पड़े मैं ये सिस्टम लोग बच्ची रेंज संतर में पुत्ते एक बंदी नूडल संतर कंटिन्यूस नाउ का होंगे आंतो बंदो ये सिस्टम लोग राख बंदो ये नो ये का नेटवर्क मार्केटिंग लो चेसर नो खाली येरा सिस्टम का इलाके मैप प्रिडिक्ट सिस्टम का दू लेफ्ट को राइट ने कॉन्सेप्ट लो चेसर मरी अलग कॉन्सेप्ट का ने भी स्टैंडर्ड का दू आंतो बंदो ना तिरसिल दा असल लेकर तिरसिल नो तिरसिल दा दू मरी मान बैंक लगे उन्हें बैंक आंध्र बैंक स्टेट बैंक केन्द्र बैंक इंडियन बैंक यूनियन बैंक इवन उन्हें अवी रक्षण रिजर्व बैंक आफ् इंडिया आध्यों में पाचे अभी रक्षण का मैं प्रति डबूल दर्शक अलग इन्यूर सैक्टर एलसी बजाज जनरल इन्यूरस ईसीआईसी प्रोडक्ट इवन दिन रक्षण ईआरडीए इन्यूर रेगुलर डेवलपमेंट अथारी अदे रीति में नैटवर्क मार्केंग से ईडीएसए अटे इंडियन डायरेक्ट सेलिंग असोसिएशन अनेगाटी चूड़क లెఫ్ట్ టు రైట్ అనే కాన్సెప్ట్ లో నేను జాయిన్ అయ్యి దాదాపు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కంపెనీలు చేశాను దేనిలో సెట్ అవ్వలేదు సార్ ఏమాత్రం కూడా సెట్ అవ్వకుండా అది కాకుండా ఇన్సూరెన్స్ అని అలా నాలుగైదు రకాలు చేశాను దేనిలో సెట్ అవ్వలేదు తర్వాత విజయరాజు గారు ఇక్కడ ఎవరు నెట్వర్క్ లో చేశారని చెప్పేసి వెతుక్కుంటూ మా యొక్క పరిధిలో వచ్చి ఈ సిస్టమ్ గురించి చెప్పడం జరిగింది కానీ దీని గురించి నాకు అర్థం కాలే అంటే లెఫ్ట్ రైట్ సిస్టమ్ అయితే నాకు అర్థం అవుతుంది కానీ దీని గురించి చెప్తున్నారు కానీ అసలు ఏమాత్రం కూడా తీసుకోవట్లేదు మైండ్ తీసుకోవట్లేదు ఆదాయం లేదు ఈ ఆదాయం చూసేటప్పటికల్లా నా మైండ్ బ్లాక్ అయ్యి అప్పుడు నేను తెలుసుకోవడం కోసం అప్పుడు నేను చాంపియన్ లీగ్ వచ్చానండి వచ్చిన తర్వాత అప్పుడు ఓహో దీంట్లో భవిష్యత్తు ఉంది అని మొత్తం లీగల్ డిసిషన్ నేను తెలుసుకుని వర్క్ చేయడం స్టార్ట్ చేశానండి స్టార్ట్ చేసిన తర్వాత ఒక రెండు నెలలు అయిన తర్వాత అప్పుడు నాకు ఓవర్ హీట్ చేసి కిడ్నీలో స్టోన్స్ వచ్చాయండి కిడ్నీలో స్టోన్స్ వచ్చాయి అప్పుడు నేను రెండు నెలలు చేసిన తర్వాత కొద్దిగా స్టాప్ అయ్యాను ఒక వారం రోజులకు స్టాప్ అయ్యేటప్పటికల్లా అప్పుడు మన విజయరాజు గారు ఈ వారం రోజుల నుంచి కనిపించట్లేదని ఆయన నన్ను ఆరా తీసేటప్పటికి ఈ విధంగా చెప్పేటప్పటికి వెంటనే ఆయన నాకు కిడ్నీ హెల్త్ గ్యానోడర్మా టాక్స్ క్లియర్ అని చెప్పేసరి నాకు ఇవి లివర్ హెల్త్ ఈ నాలుగు నాకు ఇవ్వడం జరిగింది అనమాట ఈ నాలుగు అంతకుముందు ఈ యొక్క స్టోర్స్ వచ్చిన తర్వాత దాదాపు భీమవరం హాస్పిటల్కి వెళ్ళాను దాదాపు 10,000 రూపాయలు ఖర్చు పెట్టాను ఒక 6 నెలల తర్వాత మళ్ళీ వచ్చింది మళ్ళీ ఏలూరు ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళాను మళ్ళీ అక్కడ దాదాపు మళ్ళీ ఒక 15,000 ఖర్చు పెట్టాను మళ్ళీ వచ్చినాయి తర్వాత ఎప్పుడైతే మన విజయరాజు గారు ఈ యొక్క హెల్త్ ప్రొడక్ట్ ఇచ్చారో ఈ వాడిన తర్వాత ఈ వాడి నేను 2 సంవత్సరాలు అయింది అప్పుడు వాడేనండి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అసలు అడ్రస్ లేదు అనమాట దానిని ఆయుధంగా మలుచుకొని దానిని ఆయుధంగా మలుచుకొని హెల్త్ ప్రొడక్ట్ ఎంత దొమ్మ ఉంది ఎంత గొప్ప ఉంది ఈ యొక్క విస్టేజ్ కంపెనీ ఇంత గొప్పది అని చెప్పేసి అని ఒక దైవలా భావించి ఉద్యోగమా ఏది సరిపోద్ది ఏది సరిపోదు అనమాట చూడండి ఈ రోజు నాడు మన ఎస్ఆర్కే సార్ మరి 7,000 రూపాయలు పనిచేసిన ఆయన గురువు గారు ఈయనకి శాలరీ ఇస్తే ఈ రోజు నాడు మన ఎస్ఆర్కే గారు రోజుకి 7,000 రూపాయలు సంపాదిస్తున్నారంటే అసలు ఎంత గొప్ప ఎక్కడ ఉండదు సార్ ఇంత కష్టపడి ఇంత మంచి కష్టపడి ఎక్కడ ఒకసారి చెప్పండి ఒకసారి గ్రహించండి ఇలా నేను దీని ఆయుధంలో మర్చుకుని అంచెలంచెలుగా అప్పుడు నేను పాస్ట్ ట్రాక్ క్లోజ్ డైరెక్టర్ గా దాదాపు 12,800 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నాను ఫస్ట్ మంత్ తర్వాత సిల్వర్ డైరెక్టర్ గా 25,000 గోల్డ్ డైరెక్టర్ గా 36,000 స్టార్ డైరెక్టర్ గా 50,000 డైమండ్ డైరెక్టర్ గా 50,000 ఇప్పుడు క్రౌన్ డైరెక్టర్ గా 1,37,442 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటూ చాలా గొప్ప సర్టిఫికేట్ అసలు ఏ ఏ ఏ ఉద్యోగం కానీ ఏది కానీ సరిపోదండి ఈ రోజు భారత రాష్ట్రపతి ప్రథమ పౌరుడు ఇది మనందరికి తెలిసిన విషయమే ఆయనకి మంత్లీ ఇన్కమ్ ఎంత మీకు తెలుసా 5 లక్షల కంటే మించి లేదు నెలకి మరి మన విషయంలో మన కళ్ళ ముందు మన విజయరాజు గారు 18 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకుంటారు అనేది మామూలు విషయం చెప్పండి ఒకసారి ఎంత గొప్ప విషయమే మరి ఆయనకి సాధ్యమైనప్పుడు మనకెందుకు సాధ్యం కాదు ఒక్కసారి గుర్తించుకోండి అసలు డౌట్ అనే దానికి పులిస్టాప్ పెట్టాలి ఎటువంటి పరిస్థితులు డౌట్ అనేది మన మైండ్ లో ఉండకూడదు ఇక ఎంతవరకు దీంట్లో నాలెడ్జ్ తెలుసుకోవడానికి వేసే ప్రయత్నం చేయాలి తప్ప మనలో డౌట్ అనేది ఎదుర్కొంటే మనం ఎప్పుడు డౌట్ లాగా మిగిలిపోతాం లైఫ్ లాంగ్ అలాగే ఉండిపోతాం దీంట్లో డౌట్ పడడం ఏముందండి డౌట్ కొంతమంది ఏమంటారంటే దీంట్లో రేట్లు ఎక్కువ అంటారు ఏం రేట్లు ఎక్కువ అండి ఏం రేట్లు ఎక్కువ 4 నెలలు కొంటే 5 రేట్లు ఫ్రీ ఉందా లేదా
మనం 3000 పెట్టి ప్రొడక్ట్ కొనుక్కుంటే ఎక్స్ట్రా 1000 ప్రొడక్ట్ అట్లనే వస్తుంది సార్ మనకి 600 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది 320 రూపాయలు ప్రొడక్ట్ వస్తుంది 90 రూపాయలు మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది దాదాపు 1000 రూపాయలు ఇదే కనబడుతుంది 3000 ప్లస్ 1000 రూపాయలు మనకి లాభం ఎంతండి 4200 రూపాయలు అంటే మనం 3200 పెట్టి పెడితే మనకి 4200 రూపాయలు ప్రొడక్ట్ వస్తుంది 4000 కొంటే 4000 రూపాయలు 5000 లో 3000 రూపాయలు ప్రొడక్ట్ పరి 4000 3000 7000 ఎందుకు నువ్వు పెట్టుబడి పెట్టింది అంత నెలకు 3200 4000 లెక్కేయండి 4000 అంటే 3200 ఇంటూ 4000 4000 లెక్కేస్తే 14000 రూపాయలు మీరు పెట్టుబడి పెట్టారు కానీ మనకు వచ్చే లాభం ఎంత 7000 4000 ప్లస్ 3000 7000 14000 నుంచి 7000 తీసేయండి 7000 రూపాయలు అంటే మనకు 14000 రూపాయలు వస్తుంది మనకి ఎందుకు వచ్చినట్లు 7000 కే వచ్చింది మరి ఈ విషయం చెప్పడానికి ఏంది ఈ విషయం చెప్తే ఎవరైనా ఎస్ అంటారు కానీ నో అంటే ఛాన్స్ లేదు పైగా మన ప్రొడక్ట్ ఏంటి ఇంటర్నేషనల్ క్వాలిటీ ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్ అది మనం బయట కొనాలంటే ఎక్కడ దొరకదు ఓన్లీ మన స్టేస్ తప్ప అంటే మన ఆరోగ్యం సెట్ చేసుకుంటున్నాం మన ఆదాయాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం మరి ఇంత అవకాశం అంటే మామూలు విషయం కాదు మరి కాబట్టి ప్రతి ఒక్కరు అసలు డౌట్ 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 ఆ డౌట్ అనే దానికి మీరు ఫుల్ స్టాప్ పెడితే ఖచ్చితంగా దీంట్లో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అసలు ఈ సంవత్సరం టార్గెట్ పెట్టేసుకోండి డిసెంబర్ నాటికి 2023 ఏదైతే ఉందో డిసెంబర్ పూర్తయ్యే సమయానికల్లా కనీసం 2 లక్షల రూపాయలు తీసుకోవాలి కార్ తీసుకొని డిసైడ్ అయిపోండి పూర్తిగా డిసైడ్ అయిపోండి పూర్తిగా ఎప్పుడైతే మీరు డిసైడ్ అయిపోయారో ఇంకా 2025 ఏదైతే ఉందో మన విజయరాజ్ గారు చెప్పినట్లుగా మన ఎస్ఆర్ గారు చెప్పినట్లుగా 5 లక్షలు కాదండి ఇక్కడ ఉన్న ప్రతి పర్సన్ ఇక్కడ నుంచి లాస్ట్ వరకు ఉన్న ప్రతి పర్సన్ కూడా 10 లక్షల రూపాయలు దాటి తీసుకునే అవకాశం ఖచ్చితంగా 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 ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్.